సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఒకవేపు భారీ వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మరోవేపు మాత్రం కొంతమంది యూత్ రేస్ కార్లతోటి రేసులు చేస్తూ పోలీసుల చేతికి దొరికిపోయారు. నార్సింగి కోకాపేట ఏరియాలో ఓఆర్ఆర్ మీద రేసింగ్ చేస్తూ నాలుగు రేస్ కార్లతోటి ఆరుగురిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం నార్సింగి పిఎస్లో పెట్టున్నాయి. ఒకసారి చూడండి, వాళ్ళల్లో హుసేన్, రాకేష్, నారాయణ, ధన్రాజ్, రమణ, మణికంఠ అనే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, స్పోర్ట్స్ కార్ ఇది, దీంతో రేస్ చేస్తున్నారట వాళ్ళు. లాంబర్గిని కార్, చాలా కాస్ట్లీ కార్, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది చూడండి. యూజువల్గా ముంబైలోనే ఎక్కువగా ఇలాంటి కార్స్ ఉంటాయి కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది చూడండి. తర్వాత ఇది ఇంకోటి ఆడి కార్, ఇది పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ ఉంది చూడండి. తర్వాత వచ్చేసి ఇంకోటి మెర్సిడెస్ బెంజ్, ఇది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. త్రీ కార్సు కూడా రేస్ కార్సు, చాలా బాగున్నాయి, రేసర్స్కి బాగా అలవాటు ఉన్న కార్సు, బాగా నచ్చే కార్స్ ఇవన్నీ కూడా. ఒకసారి ఇంకొక కారు వేరే దగ్గర ఉంది చూద్దాం రండి, అది కూడాను ఇంకా కిందికి దింపించలేదు. పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆ వెహికల్లోనే అది ఇంకా ఇప్పటికీ ఉంది. ఒకసారి చూద్దాం రండి అది కూడాను. కాకపోతే పోలీసులు ఎవరు దీని మీద స్పందించడానికి సిద్ధంగా లేరు, మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. కాకపోతే విజువల్స్ వరకు అయితే తీసుకోండి అని చెప్పారు. కానీ అంటే వెహికల్స్ గురించి కానీ ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్స్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేయబోతున్నారు అవన్నీ కూడా చెప్పేదానికి మాత్రం వాళ్ళు రెడీగా లేరు. ఇక్కడ ఒక వెహికల్ కనిపిస్తుంది చూడండి, ఇంకొకటి అదేం వెహికలో చూద్దాం ఇప్పుడు. ఇది రెడ్ కలర్ కార్, ఫెరారీ కార్. పక్కన ఆ సింబల్ కనిపిస్తుందంటే అది ఫెరారీనే, మరి ఎక్కడ రాసి అయితే కనిపించట్లేదు. 100% ఎస్ పైన ఉంది ఫెరారీ. చాలా కోట్లాది రూపాయల విలువ కలిగినట్టు అలాంటి కార్స్ ఇవన్నీ కూడాను. నా తెలిసి బడాబాబుల కొడుకులు మాత్రమే ఇలాంటివి వాడతారు హైదరాబాద్లో. మొత్తానికైతే పోలీసులు పాపం ఒక పక్క ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోయిందో, అలాగే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ వర్షాలు దారుణమైనటువంటి వర్షాలు పడుతున్నాయి కదా, ఆ బిజీలో వాళ్ళు ఉంటే వీళ్ళు మాత్రం మంచిగా రేసులతోటి రేస్ కార్స్తోటి పోలీసులకు దొరికిపోయారు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ విజువల్స్ అన్నీ, మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఎందుకంటే ఆ కార్స్ అన్నీ చాలా ఇష్టంగా రేసర్లందరూ బాగా వాడేటువంటి కార్లు అవి, చాలా కాస్ట్లీ కార్స్, కోట్లలో ఉంటాయి వాటి ధరలు కూడా. మన రోడ్స్కి అసలు నిజానికి రేస్ కార్స్ అనేవి సపోర్ట్ చేయవు, అందుకే ఓఆర్ఆర్లోకి వెళ్ళారు. ఓఆర్ఆర్ ఇంతకుముందు 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఉండేటిది, దాన్ని కాస్త 120కి మార్చారు. సో ఇప్పుడు పోలీసులు అంతా బిజీగా ఉంటారు కదా వర్షాల్లో, అందుకని చెప్పేసి వాళ్ళు ఈ రేసుల దగ్గరికి వచ్చినట్టుంది. ఆ రేసులు ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి రేసులు చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారేమో, వాళ్ళు టైం పాస్ అని అనుకుంటారేమో, కానీ పోలీసులకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి వ్యవహారం ఇది. అటువైపు అవే చూడాలా, మరోవైపు ఈ వర్షాల్లో ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు, అవే చూడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే ఉన్నారు.